రాష్ట్ర రాజధాని మారిస్తే మీ కార్యాచరణ ఎలా ఉంటుందమ్మా? మారితే మాత్రం అసలు చాలా ఇంకా ఇదైపోతారు. అసలు ఇక జనం వదిలి ఊరుకోరు, మామూలుగా ఊరుకోరు. అది కాదు, రాజధాని మార్చిన టైంలో అసలు జనం ఊరుకోరు. ఇక ఎవరు నువ్వు వచ్చినా నేను వచ్చినా ఎవరు వచ్చినా ఊరుకోరు. మొత్తం ఎగబడుతున్నాయి, ఎట తేలాలో అటు తేలిద్ది. రాజధాని పెట్టేటప్పుడు నువ్వు కూడా ఉండవు, ఒక ఎమ్మెల్యేగా, ఓ పక్క ఎమ్మెల్యేగా నువ్వు కూడా ఉండవు. ఇక్కడ ఉండదు, ఇక్కడ 14 ఎంత వస్తుంది నిలబడదు, 20 ఎంత వస్తుంది నిలబడదు అని అప్పుడు తెలీదా నీకు? అప్పుడైనా సరే 100 మందిలో ఒక మాట, ఇప్పుడు 100 మందిలో ఒక మనిషి అని చెప్పాలి కదా. నువ్వు ఉండవు అయ్యా, ఇక్కడ రాజధాని నిలబడదు, అక్కడెక్కడో నిలబడిద్ది అని అప్పుడే చెప్పయ్యావా? అప్పుడు చెప్పడం చేత కదా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మనం ఏం చేసినా సలామణిద్ది అని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే సరిపోదు. అది రాజధాని పెట్టావు, పాపమో పుణ్యమో అయిపోయింది. ఎక్కడ పెట్టు, ఎక్కడ పెట్టి ఎక్కడ నడుపుకుంటా పో. అది దానికి ఏదన్నా నువ్వు తింటావా తినవా అనవసరం. నువ్వు నిజాధిపరుడు అనే నీకు ఓట్లేసి నీకు 51 సీట్ ఇప్పించింది దేనికి ఇప్పించారు? 151 సీట్ దేనికి ఇప్పించారు? వచ్చి చేస్తావనేగా, నువ్వు మంచిది చేస్తానన్నా కూడా మంచి చేసి చూపించు. నెక్స్ట్లో నువ్వు రా. చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరూ నువ్వు నెట్టేసుకుని వచ్చాక బట్ట ఇక బాగా చేసావనుకో, మళ్ళీ నువ్వే వస్తావు అవకాశం. నీ అవకాశం నువ్వే చెడగొట్టుకుంటున్నావు, నీ నోటి కడితే నువ్వే. అది ఎవరు చేసేది ఏం లేదు కాబట్టి నువ్వు ఎట్ట చేయాలనుకున్నావు అట్ట చేసుకుంటా వచ్చి మంచి అని అనిపించుకో నలుగురు చేత. అంటే గత ప్రభుత్వంలో రాజధానిలో ఒక ఎటక కూడా కదపలేదు వీళ్ళు, వీళ్ళు అభివృద్ధి చేశారా రాజధాని అని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు నిజంగానే మీరేమో అభివృద్ధి జరిగిందని అంటున్నారు, ఎంత ఏది నిజం? అసలు బిల్డింగ్ ఏంటి ఎలా ఉంది అనేది చూడలేదా? మన్నర్దాస్ సత్య శివాలయంలో ఉన్నాడు ఆయన, మీటింగ్లు ఉండే. ఆ బిల్డింగ్లన్నీ ఇటుకి కదలిపోయి పెట్ట కట్టలేదా? కట్టకుండా ఎట్ట వచ్చింది రాజధాని? రోడ్లు ఎట్ట వచ్చినాయి? రోడ్లు ఎట్ట వచ్చినాయి? ఏ పని జరగకుండా ఖాళీగా ఉన్నప్పుడు రోడ్లు ఎట్ట వచ్చినాయి? మరి అది ఆయనకు కూడా తెలుసు, కావాలని అనాలని అంటున్నావు. మీరు మీరు రాజకీయంలో ఎన్నో అనుకుంటారు, ఎన్నో చేస్తారు, ఇక మీరు మీరు చూసుకోండి. కాబట్టి ఈ ప్రజలను మాత్రం అన్యాయం చేయొద్దు. రోడ్లు బోపిచ్చి వైనంగా అన్ని సౌకర్యాలు అన్నీ చేస్తే నువ్వు నిన్నే మెచ్చుకుంటావు. మీ నాన్న పట్టిన దాన్ని బట్టి, మీ నాన్న చేసిన దాన్ని బట్టి నిన్ను బాగా ఎన్నుకున్నావు, బాగా వచ్చిన సీట్లు అది నోటి కడితే నువ్వే బాగొట్టుకుంటున్నావు. ఇక అంతకు మించిది ఏం చేసేది ఏం లేదు. అది దాని గురించి కూడా నువ్వు ఒకటి ఆలోచించు. నాన్నకు మించి అంతకు మించి అన్నావు, అంతకు మించి అని ఇదా చేసేది? ప్యాట్లు ఇప్పుడు ప్యాట్లు ఏదో రూపాయి కూడ పెట్టుకొని కొనుక్కున్నారు. ఆడ కొనుక్కున్నాడు ఆడ వడ్డీకో తెచ్చుకొని కొనుక్కున్నారు. అది మొత్తం కుప్ప కూలిపోయింది. ఆడ పరిస్థితి ఏంది? అది కూడా డెవలప్ చేస్తే నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు. ఇప్పుడు ఏమీ లేని వాడు ఏదో ఒక రేగులు చెట్టు వేసుకుందామని అనుకుంటాడు, ఇల్లు వేసుకుందామని. నువ్వు మొదలు పెట్టినాక నువ్వు ఇసుకురాని కూడా చేస్తే వాడు ఇల్లు వేసుకునేది ఆడ, వాడు ఉండేది ఆట చెట్టు కింద ఉండాలాడు, ఎక్కడుంటాడు? అవన్నీ పరిష్కారం చేస్తే బాగుంటుంది, లేకపోతే చాలా లెక్క బాధ చెప్తున్నప్పుడు చెబుతాం. ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేశాడని చెబుతున్నాడు వాళ్ళు. అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మా ప్రజలను కష్టపెడతాం ఎందుకు, ఏడిపిస్తాం ఎందుకు, ఈ రకం చేస్తాం ఎందుకు? రాజధాని కనుక ఏదన్నా కానీ తప్పు చేస్తే మటుకి పేడలే తీసుకుంటాం మేము. రాణి రాజధాని నుంచి పోతే మాత్రం అసలు ఒప్పుకోం. చంద్రబాబు చేస్తే మీరు చూసుకోండి. అక్కడ మీటింగ్లో నువ్వు ఎటు చేసావు, నువ్వు ఆయన ఏమైనా తీసుకున్నాడు, మన డబ్బు దొంగిలిచ్చాడు, ఇంత దాచిపెట్టాడు అంటే గజానాలు మొత్తం తీసేసి మా పంచిపెట్టు, మేము కాదంటలా. ఆయన తీసాడు అంటున్నావు కానీ అది నిరూపించలేకపోతున్నావుగా. ఆ నిరూపించినప్పుడు 6 రూపాయి వచ్చినప్పుడు మా పెట్టు ఎటు చేశాడు అని. ఇది మాత్రం ఆపొద్దు, రాజధాని మాత్రం ఆపితే మాత్రం శవాలు వేసిపోతే జనం ఇక బజారు ఎక్కుతారు. 3 నెలలు సరే 6 నెలలు అనిపించుకుంటాడు, మరి ఈ 3 నెలల్లో ఇంత ఎట్ట అనిపించుకున్నాడు? ఈ 3 నెలలు కూడా బాగా చేస్తే అప్పుడు బెస్ట్ ఇస్తామని మేమే పిలుస్తాం. మీరు వచ్చి అడిగినా కూడా మేము అదే చెబుతాం, మాకు మంచి ఎక్కడ జరిగితే అక్కడే చెబుతాం, అంతేగాని దుర్మార్గం జరిగితే దుర్మార్గమే చెబుతాం. చంద్రబాబు ఇది తిన్నాడు, అదన్న పొలాలు అప్పచెప్పాము చంద్రబాబు, నమ్మాము ఆయన అడగకముందే మేము ఇచ్చాము పొలాలు. ఇప్పుడు ఆ పొలాలు ప్లాట్లు తగ్గిపోయి అసలు పనులు లేకుండా రోడ్లు అయిపోయి ఎక్కడ పనులు అక్కడ అయిపోయినప్పుడు ఇంకా పైపచ్చు ఇది ఒకటి మళ్ళా మేకు ఏది రాజధాని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాను. ఎక్కడో పెట్టినప్పుడు నువ్వు కూడా ఉండవు ఆ పదవిలో. అప్పుడు అడగచ్చు నేను పదవిలో ఉండాను, నువ్వు ఇక్కడ కడతానికి వెళ్ళి ఇక్కడ నిలబడతాను. అప్పుడు నువ్వు అడిగితే ఆహా నిలబడదు కానీ మా పొలాలు ఎందుకు తీసుకుంటున్నావు, నాకు వచ్చినాను మేము కూడా అడిగేవాళ్ళం. నువ్వు అప్పుడు అడగకుండా ఎందుకు ఆగావు? నువ్వు అడిగినప్పుడు మేము కూడా అడిగేవాళ్ళం ఇక్కడ నిలబడదు మా పొలాలు మన నోటి కడితే ఎందుకు తీసుకున్నాను. మరి ఆయాల ఒక్కడైనా ఎదురుకించాలి. తప్పు చేస్తున్నాడు, చేసినప్పుడు ఎప్పుడైనా ఎదురుకించాలి. ఆయన ఎదురుకించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడైనా ఉన్నాడు. మీ ప్రజలు ఉన్నారు మా కింద, ఒక్కడే నేను ఒక్కడనే ప్రజలు ఉన్నారు. మా సన్నాసులు ఏమైందంటే ఆయన జగన్ వస్తే పెడతాడు, వీళ్ళు వస్తే పెడతారంటే ఎవరు వస్తే పెడతారు? నా వీళ్ళు అనేవాళ్ళం నీకు ఎందుకు వేసాము, మీ నాన్న చేసిన పనులు మంచిగా చేశాడు కాబట్టి నువ్వు కూడా చేస్తావని మేము వేసాము. ఇప్పుడు ఎంత లోతుగా దిగినాక 3 నెలలు ఇక్కడ చేసావు, ఇక ఈ 3 నెలల్లో నీ తప్పు సరి చేసుకో. అది
పవన్ కళ్యాణ్ మొన్న వచ్చారు కదా మా ఇనువల్ గ్రామానికి, మీరు ఏ సమస్యలు చెప్పారు ఇవన్నీ చెప్పారు? ఏ సమస్యలు చెప్పా అన్ని చెప్పాము. ఆయన అన్ని దగ్గరుండి చూసేళ్ళాడు. నేను పైన అధికారులను అడుగుతాను అని అన్నాడు. కొంతమంది నువ్వు ఒక్కడే ఏమి అడుగుతావు, వాళ్ళు 151 మనిషి ఉన్నారు, వాళ్ళని ఎక్కడ అడుగుతా అంటే నన్నేం కొట్టరు, ఉన్నమాట న్యాయం చదువుతాను, మీ వెనకాల మీరే ఉంటారు ప్రజలు అన్నాడు. ఇవ్వాలైనా కూడా నువ్వు మంచి చేస్తే నీ వెనకాల మేముంటాం, నువ్వు మంచి చేయలేదనుకో నీకు ఎదురయ్యేది ఏది ఎదురైతే నీకు తెలుసు, అంతా తెలుసు. ఇంత రాజకీయం తెలిసిన వాడికి అదెందుకు తెలియదు? అది పవన్ కళ్యాణ్ వల్ల సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ వల్లే సమస్యలు తీరుతాయి. తీరేది కూడా అప్పుడు అందరి దగ్గర పొలాలు తీసుకున్నాడు. ఎవరు ఏమన్నాం, కొంతమంది ఏమన్నాం, ఏమంటే ఎందుకు ఇవన్నీ అని చెప్పి జనం అడిగారు. అడిగినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు గారు, మీరు వాళ్ళకి ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే వదిలిపెట్టండి, అంతేగాని వాళ్ళని ఒత్తిడి పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసి మీరు పొలాలు తీసుకోవడానికి లేదన్నాడు. అప్పుడు ఆయన వెనక తగ్గాడు. మరి ఈయన కూడా అటు తగ్గుతాడేమో అనుకుంటా. వాలంటీర్లు సక్రమంగానే వర్క్ చేస్తున్నారమ్మా మీ గ్రామంలో? ఇంతవాటికి ఎప్పుడు వచ్చారు? ఆ స్టోర్లోనే తెచ్చుకుంటున్నాం. ఇంతవాటి వాలంటీర్ అంటే ఎవరో తెలియలా. మరి వాళ్ళని నిలబెట్టేది ఎప్పుడు, వాళ్ళు వచ్చేది ఎప్పుడు? మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.